సార్, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి నెక్స్ట్ నెలలో. ఎలా ఉంది సార్ 5 సంవత్సరాల పాలన అంటే, ఏం చెప్తారు? ఏం బాగోలేదండి. ఏం పట్టుకుంటారు సార్? ఏం బాగోలే. రోడ్లు లేవు, పంచాయతీలు నిధులు లేవు, పంచాయతీ ప్రెసిడెంట్లు నాశనం అయిపోయారు, బోల్డ్ ఖర్చు పెట్టి గెలిచారు, ఏం రూపాయి ఇవ్వాల. వాటర్ లేదు ఇంతవరకు, ఈ కాలువలు పూడిపోయినాయి. తర్వాత బియ్యం ఎత్తు, సన్న బియ్యం ఎత్తానన్న బియ్యం లేవు. ఎప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇస్తారు, లేకపోతే తెలియదు. బియ్యం పంచదార తప్ప ఏమి లేదు. మరి అన్ని చోట్ల ఎట్ట ఇస్తున్నా తర్వాత ఇక్కడ మాత్రం ఇది జరుగుతున్నాయి. మరి సరైన రోడ్లు లేవు. దాని గురించి నవరత్నాలు అన్నాడు. లోగడ సబ్సిడీ లోన్లు ఇచ్చుళ్ళు, ఎస్సీ బీసీ సబ్సిడీ లోన్లు ఇచ్చుళ్ళు, ఐటీసీ నవరత్నాలు అన్నాడు. ఇంట్లో అందరికీ పిల్లలు ఉంటే, 3 పిల్లలుంటే 3 ఇస్తానన్నాడు, 1 ఇస్తున్నాడు. మరి ఇవన్నీ ప్యాడ్. అది ఈ సమస్యల మీద అంటే మీ ఊరు రోడ్లు కావచ్చు, ఇప్పుడు మీరు నాకు చెప్పారు కదా ఈ కాలువలు అని రోడ్లు అని, ఈ సమస్యల మీద ఎప్పుడైనా మీరు మీ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగిందా? మా ఎమ్మెల్యే రాడు, మేము వెళ్ళే పట్టించుకోడు. ఆయన మాకు ఒక పని చేసి పెట్టాడు, హై స్కూల్ ఇచ్చాడు అంతే, 11,40,000 అంతే. ఒక్క పని ఇవ్వాల, ఒక్క వర్క్ చేయలే, ఏమి లేదు. మాకు మన్నీ లేవు. ఆ మన్నీ ట్యాంకీ చూడండి, ఎట్ట ఉందో ఇక్కడ ట్యాంకీ, 3 ట్యాంకీలు రోతగా ఉండే, డైరెక్ట్గా పంపిస్తున్నారు నీళ్లు. మంచినీళ్ళు పైపులు లేవు. పైపులు ఉండయి, సుఖమేంటి ఫిల్టర్ చేయట్లా, చెల్లెల నుంచి డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి. అది ఈసారి ఇక్కడ గుడివాడలో రాము గారు, కొడాలి నాని గారు పోటీ పడుతున్నారు, ఎవరికి ఛాన్స్ ఉందండి? గెలుస్తారని మా అభిప్రాయం. అది నేను ఆల్రెడీ 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినారు, ఎన్ని సంవత్సరాలు చేసినా అభివృద్ధి లేదు. ఎవరిన పలకరించిన వాడు లేడు మాకు. ఏదన్నా వచ్చి ఇట్లా సంగతండి రండి అంటే రాడు. నువ్వు వస్తా అంటాడు కానీ రాడు, అసలు ఎప్పుడు రాలేదు. అది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్రా.